ఒకలైలా కోసాన్ని హిట్ చేసిన ఎంటైర్ తెలుగు ప్రేక్షకులకి హార్ట్ఫెల్ట్ విషెస్ అండ్ థ్యాంక్స్. ఈ సినిమాని ఆదరించి ఇంత పెద్ద హిట్ చేసి ఈరోజు మేమందరం ఇలా కలుసుకునేలా చేసిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నాకు గుండె జారి గల్లంత అయిన తర్వాత మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన విజయ్ కుమార్ కొండ గారికి అండ్ హీరో గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఒకలైలా కోసం కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ లాట్. సో అంటే మేము 10 ఇయర్స్ బిఫోర్ బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. అన్ఎక్స్పెక్టెడ్గా అతను అనుకోకుండా కాలిఫోర్నియా వెళ్ళారు. అతను ఒకలేళ్ళ కోసం అక్కడ చూశారంట. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే నా నెంబర్ పట్టుకొని నాకు ఫోన్ చేశారు. అతను మ్యారేజ్ సీన్లో నాగ చైతన్య గారు అమ్మాయికి ఇప్పుడు హ్యాపీనా అని చెప్పిన వెంటనే అతనికి పొటపొట కన్నీళ్ళు గారిపోయాడు. మరేంట్రా నవ్వు రాలేదు ఎక్కడ అంటే హీరోయిన్కి ఒకసారి బొంగేం కాదు అని అంటారంట. సో ఐ ఎంజాయ్డ్ ఎలా సినిమా అలా హ్యాపీగా వెళ్ళిపోయింది ఈ మధ్యకాలంలో. సో ఒక మంచి మూవీ చూశానని ఫోన్ చేశారు. సో ఇంత సక్సెస్ఫుల్ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన కొండ విజయ్ కుమార్ గారికి, అన్నపూర్ణ స్టూడియోస్ వారికి ఈ మొత్తానికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ కొండ గారికి. కొండ విజయ్ కుమార్ పిల్లల చాలా కష్టం ఉంది కానీ విజయ్ అని అలవాటు నాకు. సో థ్యాంక్ యూ విజయ్. నాగ చైతన్య గారి సినిమాలు ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు అన్ని సినిమాలు చూసాం కానీ ఈ సత్యం సినిమా అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రొడ్యూస్ చేసి సినిమా ఫస్ట్ నా క్యాంపస్ ఇది, నా మాతృ సంస్థ ఇది. అప్పుడు నాగ చైతన్య గారు చాలా పెద్దగా ఉండేవారు అప్పుడు. సో అదే నాగ చైతన్య గారు మళ్ళీ ఇప్పుడు తర్వాత సినిమాలో చూసి ఇప్పుడు చూస్తే ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా కంపేర్లీ మిగతా 100% లెవెల్లో కాల్సో ఇట్ వాజ్ గుడ్ బట్ ఈ సినిమాలో ఒక మ్యాన్ లాగా అబ్బి పర్ఫార్మెన్స్ ఉంది. ఐ స్టిల్ రిమెంబర్ ఐ లవ్ ద డైలాగ్ యూనో, ప్రేమించడానికే నాకు సమయం లేదు, ద్వేషించడానికి మీకు సమయం టైం ఎక్కడదంది, అసలు మంచి డైలాగ్ చాలా బాగుంది అది. అది ఆ సినిమాని 2 సార్లు 3 సార్లు చూసినప్పుడు విజయ్కి మెసేజ్ ఇస్తున్నారు, ఒకసారి అనుకోకుండా చూసి, 2 సార్లు ఫ్యామిలీతో చూసి 3 సార్లు ఫ్రెండ్స్తో చూసినప్పుడు ఆ డైలాగ్ కనెక్ట్. అక్కడ అప్పటిదాకా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా అక్కడ నుంచి ఆ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ తోటి అంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. పూజ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇప్పుడు కాబోయే తరానికి, ఎందుకంటే అప్పటి నుంచే బాగుందని ఫీల్ అయిన ఇప్పుడు అందరు ఫీల్ అవుతున్నారు. సెకండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మై ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఆల్వేస్ బిన్ వండర్ఫుల్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అన్నపూర్ణ స్టూడియోస్, నాగ చైతన్య గారికి అందరికీ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్. అండ్ నాకు అంటే స్టేజ్ మీద పెద్ద మాటలు రావు అండి, రాజేష్ గారు లాగా మధు గారు లాగా మాటలు రావు. సో ఐ జస్ట్ కాంగ్రాచులేట్ ది ఎంటైర్ యూనిట్ అండ్ విష్ మెనీ మోర్ సక్సెస్ టు విజయ్ గారు అండ్ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. అందరికీ నమస్కారం. మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ బాగానే ఉన్నారుగా, హ్యాపీ టు సీ దేమ్. ముందు డైరెక్టర్ విజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాగార్జున గారితో ప్రెసిడెంట్ గారు పెళ్ళం ఫస్ట్ టైం ఆయన కాంబినేషన్లో పెద్ద సక్సెస్ అయింది. అలాగే నాగ చైతన్యతో ఒక లైలా కోసం ఒక అదృష్టం ఏంటంటే ఈ పిక్చర్కి ముందు హీరోయిన్ మదర్ అన్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు మారిందో నాకు తెలియదు, కానీ అది నా అదృష్టంగా భావిస్తున్నా చైతన్యకి మదర్గా పెట్టడం. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఇంకో ఈ సీక్రెట్ ఒకటి ఉంది ఇందులో, అంటే మేబీ మిగతా వాళ్ళు ఎవరు చేశారేమో నాకు తెలియదు, కానీ 3 జనరేషన్ వర్క్ చేసే ఆర్టిస్ట్ మదర్గా నేను ఒకదాన్నే. థ్యాంక్ యూ. తర్వాత కాఫీ గురించి అడిగావు కదా, ఇందాక వస్తూ వస్తూ మా అబ్బాయి నాగ చైతన్య గారు అడిగారు, ఏది ఏంటి కొంచెం సన్నబట్టినట్టున్నారు ఏంటి అంటే, లేదు మీరు స్నాక్స్ ఏం పెట్టలేదు కదా బెంగా అన్నారన్నమాట, త్వరలో పెడతాం అది డైరెక్టర్ గారు క్యారెక్టర్ ఇస్తే మంచి స్నాక్స్ కాదు మంచి ఫుడ్ పెట్టాలంటే, అంటే ఇది బెదిరింపు కాదు, ఛాన్స్ అడగడం అండి. ఇంకా మా తమ్ముడు, తమ్ముడే వేరే ఏం ఆలోచన వద్దు, ఎదుగో ఇది బాగుంది కదా. మీ అందరినీ ఇలా సక్సెస్ మీట్లో కలవడం చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఫస్ట్ డైరెక్టరు విజయ్ కుమార్ గారితో పనిచేశాను. తర్వాత చైతన్య గారితో కూడా ఫస్ట్ పిక్చర్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో వర్క్ చేశాను, వాళ్ళ తాతగారితో వర్క్ చేశాను, ఈయనతో కూడా వర్క్ చేశాను. అయితే సక్సెస్ఫుల్ సినిమాలే చేశాను. ఈ సక్సెస్లో భాగం పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పేరు ఒక లైలా కోసమే అయినా అటొక కుటుంబం ఇటొక కుటుంబం, అందమైన కుటుంబాలను పెట్టి అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఈ లైలాని ఆ మజునుని కలుపుతారు, కలపడానికి ప్రయత్నం చేస్తారు. బట్ వాళ్ళే కలుసుకుంటారనుకోండి, ఏమైనా ఒక లైలా కోసం అనే టైటిల్కి రెండు కుటుంబాలను పెట్టి నడిపించారు చూడండి, చాలా బాగుంది. కొంతకాలంగా ఏ లైలా మజును కలుసుకున్నా రోడ్డు మీద కలుసుకుని రోడ్డు మీద విడిపోయి రోడ్డు మీదే ఎండ్ చేస్తున్నారు సినిమా. కానీ దీంట్లో కుటుంబాలు కూడా ఉంటాయి. లైలాకు ఒక కుటుంబం, మజునుకు ఒక కుటుంబం ఉందని చూపించారు. అందరినీ చక్కగా మంచి వాళ్ళని తీసుకొచ్చారు, చూడడానికి బాగుంది. ఈ ఫిలిం చాలా మంచి సక్సెస్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థ్యాంక్ విజయ్ గారు, మై డియర్ బ్రదర్ చైతు అండ్ పూజ ఆండ్రూ సార్, ఎవ్రీవన్, సాయిబాబా గారు, ప్రొడ్యూసర్స్ సుప్రియ గారు, అందరి సపోర్ట్ ద్వారా సాంగ్స్ మంచి రెస్పాన్స్ అండ్ ఫిలిం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ ఆల్వేస్ ప్లెజర్ టు వర్క్ విత్ సచ్ ఎ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్. థ్యాంక్ యూ నాగ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ఫిలిం ఇంకా పెద్ద హిట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్లో నేను వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్లో ఎప్పుడు వర్క్ చేస్తాను నేను అనుకుంటే, ఎందుకంటే ఒక మంచి బ్యానర్, మంచి సినిమాలు, క్వాలిటీ పిక్చర్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్ తీస్తారు. అంతేగాని ఏదో సినిమా తీసి ప్రజలకి ఇవ్వడం కాదు. సో అదే ఒక క్వాలిటీని మెయింటైన్ చేసిన బ్యానర్లో నాకు అవకాశం రావడం ది ఫస్ట్ టైం. సో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ నాగార్జున గారికి, సుప్రయ్య గారికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. సెకండ్, మా డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారు నాకు చాలా అంటే వర్క్ ఫస్ట్ డే నుంచి నాకు చాలా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది ఏదో రెగ్యులర్ డైలాగ్ కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఒక మార్నింగ్ వెల్కమ్ ఒక స్మైల్తో, ఈవెన్ ప్యాకప్ అయ్యేటప్పుడు ఒక స్మైల్లో, వర్క్ చేసినప్పుడు కూడా స్మైల్. ఎప్పుడు నేను ఆయన్ని అంటే చాలా సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చింది కానీ ఆయన ఎప్పుడు ఆయన ఫేస్ని ఎప్పుడైనా చేంజ్ చేయలేదు. సో అదేవిధంగా ఆర్టిస్టులతో ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అండ్ కంటెంట్ని ఎట్లా మిస్ అవ్వకుండా చేయాలి అనేది అదొక టెక్నిక్ అది. సో విజయ్ కుమార్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇట్. అండ్ నాకు ఒక మంచి రోల్, ఒక మంచి లెంతీ రోల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ నాకు ఇచ్చారు. సో డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆదిత్య రమణ గారికి, వేణు గారికి, జగదీష్, కిరణ్, నందిని, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ ఆండ్రూ గారు, ద కెమెరామ్యాన్. మేము ఆల్రెడీ వర్క్ చేసాము వేరే పిక్చర్లు, స్విట్జర్లాండ్లో వర్క్ చేసాం. ఈజ్ అ వెరీ గ్రేట్ కెమెరామ్యాన్, ఎందుకంటే లైటింగ్ ఈజ్ అ బిగ్ టెక్నిక్. బట్ లొకేషన్లో డైరెక్టర్ గారు ఎన్నిసార్లు అంటే షార్ట్ కోసం చేంజ్ చేసిన ఏం చేసినా కూడా విదిన్ మినిట్స్లో చేసి ఆర్టిస్ట్కి ఎక్కువ ట్రబుల్ ఇవ్వకుండా, ఆర్టిస్టులు పనిచేస్తున్నప్పుడు అలాగే ఆయన వర్క్ అంటే ఫోకస్ చేయడం కానీ లైటింగ్ చేయడం కానీ చేసి రిజల్ట్ మీరు అందరూ చూశారు, అద్భుతమైన రిజల్ట్ ఆయన ఇచ్చారు. ఆయనకి, ఆయన టీంకి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, అగైన్ హీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ కమింగ్ టు ద ఆర్టిస్ట్ సైడ్కి వచ్చేటప్పటికి నా పక్కనే నా వైఫ్ సుధా గారు, ఇస్ వండర్ఫుల్ వర్కింగ్. అండ్ చెప్పినట్టు మార్నింగ్ ఈవినింగ్ కాఫీ అండ్ టీస్ కెనవర్ ఫర్గెట్ ఇట్ అనమాట. అసలు మేము మర్చిపోయినా కూడా షీస్ టు కమెండ్ రిమైండర్స్ తీసుకుంటారా లేదా అనేది. ఆల్ మై కో ఆర్టిస్ట్ ఆలీ గారు, ఇస్ బీన్ అ గ్రేట్ పర్సన్ ఇన్ ద సెట్. మాకు స్క్రీన్ మీద నవ్వించడం, అదేవిధంగా మాకు స్క్రీన్ బయట కూడా మాకు ఏదైనా కొంచెం మూడ్ డ్రాప్ అయితే వెంటనే వచ్చి ఏదో జోక్ చెప్పి చేయడు. అండ్ అఫ్కోర్స్ డాక్టర్ భరత్ ఈజ్ నాట్ హియర్, సో భరత్. అండ్ వీ గాట్ అనదర్ వండర్ఫుల్ పర్సనాలిటీ, ద హీరోయిన్ పూజ హెగ్డే అండి. ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్ తీసుకొచ్చారు. అఫ్కోర్స్ వేరే సినిమా ది ఫస్ట్ డెబ్యూ అయినా ఇది, దిస్ పిక్చర్ ఒక లైలా కోసంలో థియేటర్లో నేను విన్నది ఏంటంటే ఆవిడ కనిపిస్తే వెంటనే
క్లాప్స్ అండ్ విజిల్స్ కొడతారని చెప్పి నేను ఐ హర్డ్. సో దట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ ఇట్స్ గాట్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఎందుకంటే ఇండస్ట్రీ ఈజ్ నీడింగ్ అ వెరీ గుడ్ హీరోయిన్ లైక్ పూజ. అండ్ ఇది ఇంట్లో ఏంటంటే ముఖ్యంగా రొటీన్గా ఏంటంటే ఫైట్స్ విలనిజం అలా కాకుండా స్టోరీ హెస్ బిన్ టేకింగ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే, వెరీ న్యాచురల్ అండ్ దట్స్ వై ఈరోజు పిక్చర్ కూడా ప్రజల్లో ఏంటంటే అది అంత ఎక్కిందంటే ఏంటంటే రొటీన్ సీన్స్ రొటీన్ డైలాగ్స్ కాకుండా చాలా డిఫరెంట్గా తీసుకెళ్ళి ఆడియన్స్ బికాజ్ కాంపిటీషన్ ఈరోజు సినిమాలో లేకపోయినా టుడే దర్ టీవీ ఉంది అది ఉంది చాలా ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దస్ థింగ్స్ మూవీస్ డూయింగ్ వెల్ అంటే ద స్క్రిప్ట్ ద రైటర్ ద బ్యానర్ విచ్ ఇస్ బీన్ ప్రమోటింగ్ ఇట్ అనమాట. డిసిప్లిన్ డివోషన్ అండ్ డెడికేషన్ త్రీ టైమ్స్ దీస్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ ఐ అబ్జర్వ్ అనమాట అండి. మూడో జనరేషన్తో మేము చాలా మందితో వర్క్ చేస్తున్నాను బట్ నాగ చైతన్య అండ్ డిసిప్లిన్ సెట్కి రావడం వచ్చిన వెంటనే డైలాగులు తీసుకోవడం నేర్చుకోవడం ఆ మూడ్లో వెళ్ళిపోవడం అట్ ది సేమ్ టైం అందరితో హ్యాపీగా మాట్లాడడం అండ్ షార్ట్ అయిపోతే ఆయన వెళ్ళి పక్కనే కూర్చొని నెక్స్ట్ దీన్ అంటే డైలాగ్ గురించి కానీ పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించడం అండ్ డెడికేషన్ అంటే ఆ క్యారెక్టర్కి డెడికేట్ అయిపోయి డైరెక్టరు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు మోల్డ్ అవడం డైరెక్ట్లో ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవడం అండ్ ది డివోషన్ హీ గేవ్ టు ది ఎంటైర్ మూవీ త్రీ థింగ్స్ విచ్ అబ్జర్వ్డ్. ప్రతి ఒక్కరూ ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలు ప్రతి ఒక్కరూ ఐ థింక్ దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ దే షుడ్ ఫాలో అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆన్ ద స్క్రీన్ ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అక్కడ ఏంటంటే ఆయన పర్ఫార్మెన్స్ చూపించడానికి సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేది ఈరోజు చాలా రెగ్యులర్ అయిపోయింది బట్ దట్ ఆల్సో హెస్ బిన్ డన్ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ పర్ఫార్మెన్స్లో ఏంటంటే నవరసాలు చూపించడానికి అవకాశాలు వచ్చింది చూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యు గాట్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ దిస్ ఇస్ ఎ మెమరబుల్ ఫిలిం ఫర్ మీ ఫర్ ఎవ్రీబడి అనమాట. ఒకలేలా కోసం సినిమా గురించి చాలామంది చాలా చెప్పేశారు. మరి ఈ సినిమాకి నాలుగు స్తంభాలు, ఒకటి నాగార్జున గారు, రెండు మా డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారు, ఇంకొకటి కెమెరామెన్ ఆండ్రూ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్. అనూప్ రుబెన్స్ జస్ట్ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయారు ఎందుకంటే అమెరికా వెళ్తున్నారు, కొంచెం చెప్పమన్నారు మీడియా వారు ఏమనుకోవద్దని చెప్పి. సో వారి తరఫున నేను చెప్తున్నాను. అయితే ఈ సినిమాలో అంటే అన్నపూర్ణలో నాది ఇదేమి మొదటి సినిమా కాదు, దాదాపు నేను చాలా సినిమాలు చేశాను. నాగేశ్వర గారితో చేశా, నాగార్జున గారితో చేశా, ఇప్పుడు నాగ చైతన్యతో, నెక్స్ట్ అఖిల్తో, తర్వాత నాగ చైతన్య కొడుకుతో, అలాగే వాళ్ళ మనోడతో కూడా చేస్తాను అంటే అప్పటిదాకా ఉంటే. సో ఎందుకంటే అలాగే ఈ బ్యానర్లో చేస్తుంటే ఏంటంటే ఎప్పుడు వస్తుంది అవకాశం అని ఎదురు చూసిన వాళ్ళు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే ఈ బ్యానర్లో వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ని కానీ బ్యానర్ని నేమ్గా నించోవడం కానీ నిలబెట్టుకోవడం కానీ చాలా అది కొంతమందికి దక్కుతుంది. సో వాళ్ళల్లో ఇందాక అన్న సుమన్ గారు చెప్పినట్టు అవకాశం రావటం నిజంగా అదృష్టం. అది చాలా సినిమాలు వస్తున్నాయి కానీ వచ్చినట్టు ఎప్పుడు వస్తున్నాయో తెలీదు. ఆడియన్స్కి తెలుసు ఏ సినిమా చూడాలి ఏ సినిమా చూడకూడదని. సో ఈ ఒకలేలా కోసం సినిమా వాళ్ళు చూశారు, సక్సెస్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఈ సినిమాలో ఉన్న అంటే ఏంటంటే మంచి కామెడీ చేయించిన మా కొండ విజయ్ కుమార్ గారికి, ఎందుకంటే ఇంతకుముందు నేను చేశాను గుండె జారి గల్లంత అయింది, సేమ్ అదే కాంబినేషన్లో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో యాక్చువల్గా అనుకున్న క్యారెక్టర్ ఒకటైతే అలా కాకుండా సినిమా అంతా కంటిన్యూగా చేయాలని చెప్పేసి అనుకుని నాకు ఇచ్చారు. ఇదే సినిమా యూఎస్ఏలో కానీ దుబాయ్లో కానీ చాలామంది చూసి చాలామంది ఫోన్లు కూడా చేశారు చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చేశామని. సో శ్రద్ధ గారి గురించి ఇందాక మీరు చెప్పారు కాఫీ టీ అందిస్తారని, ఆవిడకి ఏమో సాయంత్రం ఉదయం 9 గంటలకి 4 గంటలకు కాఫీ ఇస్తే 6 o'clockకి వీడు తగ్గిచ్చేది కాదు కదా మిస్టేక్. నెక్స్ట్ సినిమా నుంచి ఆఫ్టర్ 9 బెల్లీ డ్యాన్స్ ఉంటుంది. సో అన్నపూర్ణ స్టూడియోస్లో డేట్లో వస్తే ఓకే. సో సరదాగండి ఇది కొండ విజయ్ కుమార్ గారికి, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించిన కొండ విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ పణిచంద్ర. ఈ మూవీలో కోచిలి అనే సాంగ్ రాశాను నేను, ఫస్ట్ టైం లిరిసిస్ట్. ఇప్పుడు నాకు సంబంధించినట్టు రెండు ఎక్స్పీరియన్స్, ఒకటి పర్సనల్ ఇంకోటి వచ్చేసి మూవీకి సంబంధించింది. జస్ట్ ఐ వాంట్ షేర్ విత్ యూ.
ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ మై పర్సనల్ థింగ్, నేను అనుప్రవేశ్ గారు నాకు బాగా క్లోజ్ అనమాట, బాగా తెలుసు. ఆయన్ని చాలాసార్లు నుంచి చాలాసార్లు అడిగాను, సార్ నేను రాస్తాను సార్ బాగా రాస్తాను సార్ కవిత్వం అనేది, మీకు కావాలి నా బ్లాగ్ చూపిస్తాను, బ్లాగ్లో చూడండి సార్ ఒకసారి చూడండి అంటే చేద్దాం దాంట్లో ఉంది మళ్ళీ వాళ్ళు చేద్దాం కాకపోతే నీకు అది ఇది ఎందుకు చిన్న చిన్న ఆడితే ఎందుకు కొడితే ఒకేసారి యోను మీద కొడతాము అని అన్నారు. ఓకే సార్ అన్నాను. అండ్ ఆయనకు నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వెరీ ఫస్ట్ థింగ్, ఒక 18 ఇయర్స్ బ్యాక్ మా మామయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉండేటప్పుడు మా తాతయ్య మా మామయ్య వాళ్ళందరూ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి నాగేశ్వరరావు గారితో ఫోటో దిగారు. అప్పుడు ఆ ఫోటో చూసి నాగేశ్వర అన్నపూర్ణ స్టూడియోస్ ఇలా ఉంటుంది, నాగేశ్వరరావు గారు తప్ప ఫోటో దిగారు అనుకున్నాను. అలాంటి నేను అన్నపూర్ణ స్టూడియోస్లో నేను పాట రాశాను, అది నాగచైతన్య గారికి పాట రాశాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన దానికి మాత్రం జీవితాంతం అనుప్రవేశ్ గారికి అండ్ కొండ విజయ్ కుమార్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ దట్స్ వై ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే. ది సెకండ్ థింగ్, అందరు మూవీ గురించి చెప్పుకుంటున్నారు, ఇట్ ఈస్ వెరీ క్లీన్ మూవీ, చాలా బాగుంది, ఫ్యామిలీ అండ్ యూత్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, అది చాలా ఫ్యామిలీస్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి. అండ్ స్మాల్ చిన్న ఎక్స్పీరియన్స్ అండి, సాంగ్ ఫస్ట్ సాంగ్ ఇది నాకు యాక్చువల్గా, ఫస్ట్ సాంగ్లో ఫస్ట్ టైం రాయడం నేను కూడాను సాంగ్ పరంగాను. ఈ సాంగ్ నా ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ డే విజయ్ కుమార్ కలిసినప్పుడే నాకు అర్థమైపోయింది ఈ మూవీ ఎంత క్లీన్గా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటున్నానంటే నేను యాక్చువల్గా రాసింది వచ్చేసి ఒక డ్యూయెట్ అండి, హీరో హీరోయిన్ మధ్య డ్యూయెట్ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఇదంటేనో రొమాన్స్ అంటే అది చాలా రకాలుగా ఏదైనా రాయొచ్చు, చాలా భావాలు ఉంటాయి, ఇది సముద్రం అది ఎక్కడి నుంచైనా ఎటు నుంచైనా పోవచ్చు. కానీ నాకు విజయ్ కుమార్ ఒక మాట అన్నారు, బాబు వాళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ని ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయి, రొమాన్స్ అక్కర్లేదు, ఓన్లీ ఫీల్ మాత్రం నాకు చాలు, ఆ ఫీల్ వరకు ఎక్స్ప్రెస్ చేసామంటే ఈ పాట నాకు చాలా బాగా వచ్చినట్టే అన్నారు. ఇంత మంచి బ్యానర్లో నాగార్జున గారితో పనిచేసేటువంటి అవకాశం మనలో వస్తే నాగ చైతన్యకి బామ్మగా ఎంజాయ్ చేసేటువంటి ఆహ్లాదము ఆనందము ఈ సినిమాలో కలిగింది. కనుక ఇలా ఇటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి నాగార్జున బాబుకి, ఈ ప్రొడక్షన్కి, అన్నపూర్ణకి ఎప్పటికీ నేను కృతజ్ఞతని. ఆ తర్వాత మన సినిమా దగ్గరికి వస్తే సర్వసాధారణంగాను జనం చేసేటువంటి మొదటి పని ఏమిటంటే 2 గంటల్లో గంటన్నర సినిమా చూస్తారు, చి ఇవాళ అనేస్తారు. లేకపోతే ఓహో వాడు బాగా చేశాడు, ఓహో వీడు బాగా చేసింది, ఆహా ఆ పాట బాగుంది అంట అంతవరకే. కానీ దాని వెనకాల ఉండేటువంటి కష్టం అనేటువంటిది, ఎంతమంది అనేటువంటిది గుర్తించేటువంటి వాళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ. ఇది ఒక్క సినిమా సక్సెస్ కావాలి అంటే ఎంతమంది దాని గురించి కష్టపడుతున్నారు, ఏ సెక్షన్స్కి ఎవరెవరు పరిగెత్తుతూనే ఉంటారు వాళ్ళందరూ. అలా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కష్టపడితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ మా నాగచైతన్య చేసినటువంటి ఈ సినిమాకి, ఒక లైలా కోసం సినిమాకి చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ముందర కృతజ్ఞతలు చెప్తున్నా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ నాగార్జున గారు అండ్ అన్నపూర్ణ మేనర్, మై డైరెక్టర్ విజయ్ కుమార్ అండ్ హోల్ టీమ్. ఈ ఫిలింలో చాలా అప్రిషియేషన్ వచ్చిందండి నాకు, చాలా మూవీ చేసిన తెలుగులో ఈ ఫిలింలో చాలా అప్రిషియేషన్ వచ్చింది. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, ఎందుకంటే మంచి స్క్రిప్ట్, సో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, సో అందుకే ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చింది. సో వాట్ ఎల్స్ అండ్ యా అంతే, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఒక లైలా కోసం మా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వదించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు నాగసార్ అండ్ చైతు అండి. ఈ రోజుల్లో ఇంత క్లీన్ మూవీ, ఐటమ్ సాంగ్స్ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా హోల్ ఫ్యామిలీ చూడగలిగే మంచి స్క్రిప్ట్ చెప్పగానే చాలా బాగుంది విజయ్, మనం చేస్తామని ధైర్యంగా ముందుకు వచ్చారు. ఈ రోజున ఇంత సక్సెస్ సాధించాం, థ్యాంక్ యూ. ప్లస్ ఈ సక్సెస్లో భాగమైనటువంటి మై టెక్నీషియన్స్ ఆండ్రూ గారు, అనూప్ గారు అండ్ మై ఎడిటర్, ఎవ్రీథింగ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈ రోజులో నాకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా మెసేజ్లు వస్తున్నాయి, చాలామంది అమ్మాయిలు కార్తీక్లో ప్రేమించే అబ్బాయి కావాలని కోరుకుంటారు, చాలా ఆనందంగా ఉంది. సో ప్రేక్షకులకు అంత దగ్గరగా వెళ్ళినందుకు ఆ క్యారెక్టరు. సో మా సినిమాలో నటించి నా విజయంలో పాల్పంచుకున్న మా ఆర్టిస్టులు సుమన్ గారు, షిండే గారు, రోహిణి గారు, సుధా గారు, అన్నపూర్ణమ్మ గారు, ఎవ్రీథింగ్ అందరు ఆర్టిస్టులకి
మన సర కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది స్టార్కు పేరు పెట్టించవచ్చండి. ప్రతి సంవత్సరం కొత్త కొత్త స్టార్స్ కనుక్కుంటూ ఉంటారండి. కనుక్కునేటప్పుడు మనం వాళ్ళకి టచ్లో ఉన్నట్టుగా అయితే అలాగే, సో మనం ముందుగా కాంటాక్ట్లో ఉన్నట్టుగా అయితే మనం స్టార్ పెట్టొచ్చండి. ఒక ప్రేమికుడు ప్రియురాలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అండి అది. ఇంతవరకు ఎవరు ఎవరికి ఇవ్వలేదు, ఫర్దర్గా ఇస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ సచ్ అ బిగ్ హిట్ అండ్ డైరెక్టర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ డెబ్యూ. Everyone is appreciating the film and that makes me extremely happy. Ali sir, thank you for taking the comedy to another level. I've seen the movie I think 6 times by now and every time I laugh at all the scenes. Andrew sir, everyone tells me I look really good in the film and I think all of that goes to you. Thank you so much for making me look good. And Chaitanya, good fun on sets and everyone hated me in the film. So that's when you know that you've acted well and done your part. But thank you for being such a gracious person. And everyone, the whole crew, I'm so happy that everyone's here today because each and every one of y'all have made the film what it is today and each and every one of y'all have given your best and everyone has taken has given everything for the film and that's what has made it such a big hit. So when we say it's a family entertainer, it's each one of y'all, so it's your success too. So I'm so happy that everyone's here because it's been a family and on sets and we've had a lot of fun on sets and laughed a lot of on sets. So thank you for coming here today and it's more of a family get together today. So and even you've acted so well, so well, so such natural acting. And to the behind the scenes crew, Venu and Nandini and all, thank you for actually sitting down and putting those dialogues into my head and prompting me when I needed it. It made me look flawless on screen. Thank you. అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రేక్షకులకి, అక్కినేని అభిమానులందరికీ, మన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. ఒక లైలా కోసం సినిమా మంచి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఒక లవ్ స్టోరీగానే కాకుండా ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా అందరు బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావాలంటే ఒక మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఉండాలి. సో థ్యాంక్ యూ టు మై ఒక్లైలా కోసం ఫ్యామిలీ అండ్ ఆల్సో అన్నపూర్ణ స్టూడియోస్ 25వ సినిమాకి ఇలాంటి ఫ్యామిలీ దొరకటం అది మా అదృష్టం అండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ మా డైరెక్ట్ అదే పాజిటివ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరు బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ విజయ్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ డిఓపి ఆండ్రూ గారు, ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్లా ఉంది సినిమా. థ్యాంక్ యూ అండి ఫర్ ఎలివేటింగ్ ద మూవీ. అనూప్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఒక్లైలా కోసం త్వరలో ఇదే ఫ్యామిలీతో ఇంకో సినిమా చేయాలని ఉంది. సో విజయ్ నువ్వే సెట్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.